Start. Okay, good morning to students. Last class on e chemistry third year fifth paper sambandhichi e semester 5 paper 5 sambandhichi e syllabus emem undi anetuvanti dani gurinchi charchinchadam jarigindi andulo bhaganga syllabus prakaramu manaku ఈ పేపర్ ఫైవ్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు సమన్వయ సమ్మేళనాలు లేదా సంశ్లిష్ట సమ్మేళనాలు, వీటిని మనము కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని కూడా పిలుస్తాం. ఇది కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో దీని గురించి వివరంగా ఇవ్వబడింది మనకు. సో ఫస్ట్ యూనిట్ వన్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సమన్వయ లేదా సంశ్లిష్ట సమ్మేళనాలు. దీని గురించి మనము ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత డిస్కషన్ అండ్ ఎక్స్ప్లనేషన్, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్, ఆ సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క నిర్మాణాలు, అలాగే దాని గురించినటువంటి కొంత ఎవాల్యూషన్ పార్ట్ మనం ఈరోజు తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ ఇంట్రడక్షన్ విషయానికి వస్తే కనుక ఈ సమన్వయ సమ్మేళనాల గురించి తెలుసుకోవాలి అంటే మనకు విస్తృత ఆవర్తన పట్టికలోన మనకు బ్లాకుల పరంగా వర్గీకరణ చూస్తే ఎస్ బ్లాక్ మూలకాలు, బి బ్లాక్ మూలకాలు, డి బ్లాక్ మూలకాలు, అలాగే ఎఫ్ బ్లాక్ మూలకాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఆ డి బ్లాక్ మూలకాలనే మనము పరివర్తన మూలకాలు అని కూడా పిలుస్తాం. ఆ పరివర్తన మూలకాలు లేదా పరివర్తన లోహ పరమాణువులు అనేటువంటి వాటిని మనకు ఆ యొక్క ఆవర్తన పట్టికలో మనము ఒకసారి మననం చేసుకున్నట్లయితే మనకు పరివర్తన లోహ పరమాణువులు, పరివర్తన లోహ మూలకాలు అనేటువంటివి ఏవి అనేటువంటిది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సమన్వయ సమ్మేళనాల్లోన పరివర్తన లోహ పరమాణువు లేదా పరివర్తన లోహ అయాన్ అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా మనకి వస్తుందన్నమాట ఇప్పుడు. అలాగే ఈ సమన్వయ సమ్మేళనాలను గురించి మనకు వివరంగా ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఈ వెర్నర్ అనేటువంటి శాస్త్రవేత్త 1893 ఆల్ఫర్డ్ వెర్నర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క సంశ్లిష్ట సమ్మేళనాలు లేదా సమన్వయ సమ్మేళనాలను గురించి చక్కగా వివరించడం జరిగింది. 1893 సంశ్లిష్ట సమ్మేళనాలు, ఈ యొక్క సమన్వయ సమ్మేళనాల యొక్క నిర్మాణాలను వివరించడానికి కొన్ని ప్రతిపాదనలను, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దాన్నే మనము వెర్నర్ సిద్ధాంతం లేదా వెర్నర్ థీరీ అని కూడా పిలుస్తాం. ఈ వెర్నర్ సిద్ధాంతంలో ఉండేటువంటి ముఖ్య ప్రతిపాదనలు లేదా ముఖ్యాంశాలను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనం ఈ సమన్వయ సమ్మేళనాల్లో సంశ్లిష్ట సమ్మేళనం అంటే ఏమిటి అనేదాన్ని మనం పరిశీలిస్తే కనుక ఈ సంశ్లిష్ట సమ్మేళనంలోన కేంద్రక లోహ పరమాణువు లేదా కేంద్రక లోహ అయాన్ అనేటువంటిది ఉంటుంది, అలాగే లైగాండ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ రెండిటి కలయిగానే సంశ్లిష్ట సమ్మేళనము అని మనం చెప్పచ్చు. కేంద్రక లోహ పరమాణువు లేదా కేంద్రక లోహ అయాన్, రెండవది లైగాండ్ అన్నమాట. ఈ సంశ్లిష్ట సమ్మేళనంలోన కేంద్రక లోహ పరమాణువు అనేటువంటిది సంశ్లిష్ట సమ్మేళనం యొక్క నిర్మాణాన్ని మనం వ్రాసినప్పుడు మధ్యస్థంగా అమరి ఉండేదే కేంద్రక లోహ అయాన్ అన్నమాట. ఈ యొక్క పరివర్తన లోహ అయాన్ లేదా కేంద్రక లోహ అయాన్ లేదా కేంద్రక లోహ పరమాణువు అనేటువంటిది సంశ్లిష్ట సమ్మేళనం యొక్క నిర్మాణంలో సెంటర్లోన మధ్యస్థంగా ఆ యొక్క కేంద్రక లోహ అయాన్ క్యాటగాన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ కేంద్రక లోహ పరమాణువు ఎలక్ట్రాన్ జంట స్వీకర్తగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఈ యొక్క కేంద్రక లోహ పరమాణువు లేదా అయాన్ అనేటువంటిది ఎలక్ట్రాన్ జంటను గ్రహించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. రెండవది వచ్చేసి లైగాండ్. లైగాండ్ అంటే ఇది ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉన్నటువంటి అణువు లేదా పరమాణువు లేదా ఒక రసాయన జాతిగా మనము నిర్వచించవచ్చు. లైగాండ్ అంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉన్నటువంటి అణువు లేదా అయాన్ లేదా ఒక రసాయనిక జాతి అని మనం తీసుకోవచ్చు. ఈ సంశ్లిష్ట సమ్మేళనంలో లైగాండ్ అనేటువంటిది ఎలక్ట్రాన్ జంట దాతగా వ్యవహరిస్తుంది అన్నమాట. అంటే ఈ లైగాండ్లో ఉండేటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటను సమీప ఎలక్ట్రాన్ కొరత కలిగినటువంటి పరమాణువుకు ఇది డొనేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ లైగాండ్ అనేటువంటిది అన్నమాట.
ఈ లైగాండ్లలోన మనము కొన్నిటిని చూస్తే గనక లైగాండ్ తటస్థ లైగాండ్లు, రుణావేశ లైగాండ్లు, అలాగే ధనావేశిత లైగాండ్లుగా కూడా మనం తీసుకోవచ్చు. తటస్థంగా ఉండే లైగాండ్లకు ఉదాహరణగా అమ్మోనియా అణువులు, నీటి అణువులు. రుణావేశిత లైగాండ్లు వచ్చేసి రుణావేశిత క్లోరైడ్ అయాన్, బ్రోమైడ్ అయాన్, సైనైడ్ అయాన్ అంటే సిఎల్ మైనస్, బిఆర్ మైనస్, సిఎన్ మైనస్. అలాగే ధనావేశ లైగాండ్లకు వచ్చేసి ఎన్ఓ ప్లస్, అలాగే ఎన్ఓ టూ ప్లస్ అయాన్లు అనేటువంటివి మనం చూడొచ్చు అన్నమాట ఇప్పుడు. సో మనకు క్లియర్ కట్గా ఇప్పుడు సంశిష్ట సమ్మేళనం అంటేనే గుర్తుంచుకోవాల్సింది, అందులో మధ్యస్థంగా ఒక కేంద్రక లోహ అయాన్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆ కేంద్రక లోహ అయాన్ చుట్టూగా ఈ లైగాండ్ అణువులు అనేటువంటివి విస్తరించి ఉంటాయి అని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఈ సమన్వయ సమ్మేళనం లేదా ఒక సంశిష్ట సమ్మేళనాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా ముఖ్యంగా ఈ COCl3 6NH3 ఇది ఒక సంశిష్ట సమ్మేళనం. కోబాల్ట్ హెక్సామైన్ క్లోరైడ్ అని పిలుస్తాం దీన్ని, COCl3 6NH3, అలాగే CONH3 6Cl3. ఇది ఒక సంశ్లిష్ట సమ్మేళనం. కోబాల్ట్ హెక్సామైన్ క్లోరైడ్ ఈ COCl3 6NH3ని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ యొక్క దాని అనుసాంకేతికాన్ని ఈ విధంగా కూడా మనం రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు అంటే సిఓ అంటే కోబాల్ట్, NH3 6 అంటే 6 అమ్మోనియా అణువులు. ఇవి మొత్తం కూడా ఒక చదరపు బ్రాకెట్లోన ఉన్నాయి. ఈ చదరపు బ్రాకెట్లో ఉండేటువంటి ఆ మొత్తం ప్రదేశాన్ని ఏమని పిలుస్తామంటే మనము సమన్వయ మండలం అని పిలుస్తాం. చదరపు బ్రాకెట్లో ఉండేటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని సమన్వయ మండలం అంటాం. ఇందులో సిఓ కోబాల్ట్ అనేది కేంద్రక లోహ పరమాణువు. అందులో చిన్న బ్రాకెట్లో ఉండే అమ్మోనియా అణు అనేటువంటిది లైగాండ్, అలాగే సిక్స్ అనేటువంటి NH3 6 అనేటువంటిది 6 అమ్మోనియా అణువులు అనేటువంటివి మనకు వాటి యొక్క సంశిష్ట సమ్మేళనంలో కోఆర్డినేషన్ సంఖ్య లేదా సమన్వయ సంఖ్యను సూచిస్తుందన్నమాట. 6 అనేటువంటిది ఆ సంశ్లిష్టము యొక్క సమన్వయ సంఖ్య అని మనం చెప్పొచ్చు. అలాగే చదరపు బ్రాకెట్కు వెలుపల ఉండేటువంటి CL3 ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అయానిక మండలం అని మనము పిలుచడం జరుగుతుంది. సమన్వయ మండలము, అయానిక మండలము, కేంద్రక లోహ పరమాణువు లేదా అయాన్, లైగాండు, సమన్వయ సంఖ్య అనేటువంటిది సంక్షిప్తంగా ఈ సంశిష్ట సమ్మేళనంలో ఇమిడి ఉన్నటువంటి అంశం. అలాగే ఈ యొక్క ఆల్ఫర్డ్ వెర్నర్ ప్రతిపాదించినటువంటి కొన్ని ముఖ్యాంశాలను మనం పరిశీలించినట్లయితే, ఇందాక చెప్పినట్లుగానే ఈ వెర్నర్ సిద్ధాంతంలో ప్రతి సంశిష్ట సమ్మేళనంలో ఖచ్చితంగా మధ్యస్థంగా దాని నిర్మాణంలో ఒక కేంద్రక లోహ పరమాణువు లేదా కేంద్రక లోహ అయాన్ ఉంటుంది. అది ఖచ్చితంగా పరివర్తన లోహ అయాన్ అయి ఉంటుంది, క్యాటయాన్ అయి ఉంటుంది. అలాగే రెండవది లైగాండులు అనేటువంటివి కేంద్రక లోహ అయాన్కు చుట్టూ వ్యాపించి ఉంటాయని మనము చెప్పుకోవాలి. ఈ యొక్క సంశిష్ట సమ్మేళనం యొక్క నిర్మాణంలో ఈ యొక్క కేంద్రక లోహ పరమాణువు లేదా కేంద్రక లోహ అయాన్ అనేటువంటిది రెండు రకాల వేలెన్సీలను కలిగి ఉంటుంది. ఒకటి ప్రైమరీ వేలెన్సీ, రెండవది సెకండరీ వేలెన్సీ అన్నమాట. సో సంశిష్ట సమ్మేళనంలో ఉండేటువంటి మధ్యస్థంగా ఉండేటువంటి కేంద్రక లోహ అయాను రెండు రకాలైనటువంటి వేలెన్సీలను ప్రదర్శిస్తుంది. ఒకటి ప్రైమరీ వేలెన్సీ, రెండవది సెకండరీ వేలెన్సీ. ప్రైమరీ వేలెన్సీ అంటే ఇది కేంద్రక లోహ అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితిని సూచిస్తుంది అన్నమాట. సంశిష్ట సమ్మేళనం యొక్క నిర్మాణంలో మధ్యస్థంగా ఉండేటువంటి ఈ కేంద్రక లోహ అయాన్ అయినటువంటి పరివర్తన లోహ అయాన్ యొక్క ఆక్సీకరణ స్థితిని సూచించేదే ప్రైమరీ వేలెన్సీ అన్నమాట. ఈ ప్రైమరీ వేలెన్సీని సాధారణంగా దాని యొక్క నిర్మాణంలో డాటెడ్ లైన్స్ లేదా చుక్కల గీతతో ఇండికేట్ చేస్తారు. ఈ విధంగా ఇక్కడ చుక్కల గీత ఇచ్చామే, ఇలా చుక్కల గీతతో ప్రైమరీ వేలెన్సీని సూచిస్తారు. అలాగే సెకండరీ వేలెన్సీ లేదా ద్వితీయ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ లేదా ద్వితీయ వేలెన్సీ లేదా సెకండరీ సంయోజకత, ఈ సెకండరీ వేలెన్సీ దేన్ని సూచిస్తుంది అంటే లైగాండుల సంఖ్య లేదా కోఆర్డినేషన్ సంఖ్యను సూచిస్తుంది. సంశిష్ట సమ్మేళనం యొక్క నిర్మాణంలో కేంద్రక లోహ అయాన్ చుట్టూ ఎన్ని లైగాండులు బంధంతో ఉన్నాయి లేదా దాని యొక్క కోఆర్డినేషన్ సంఖ్య ఎంత అనేది తెలిపేదే సెకండరీ వేలెన్సీ. ఈ సెకండరీ వేలెన్సీని సంశిష్ట సమ్మేళనం యొక్క నిర్మాణంలో
గట్టి గీతతో లేదా సాలిడ్ లైన్తో మనము సూచిస్తా ఉన్నట్టు, ఇలా థిక్ లైన్ సాలిడ్ లైన్తో సూచిస్తాం అనమాట జనరల్గా. సో అది కేంద్రక లోహ పరమాణువు, ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ. నెక్స్ట్ రెండవది లైగాండులు. ఇందాక చెప్పాం లైగాండులు అంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కలిగినటువంటి అణువు లేదా అయాన్ లేదా ఒక రసాయనిక జాతి అనమాట. ఈ లైగాండ్ యొక్క అణువులలో ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది ఉంటుంది. ఆ ఒంటరి ఎలక్ట్రాన్ జంటను ఇది సమీప అయాన్కు డొనేట్ చేసి దానితో బంధాన్ని ఏర్పరచుకుంటుంది అనమాట ఇప్పుడు. సో ఈ యొక్క లైగాండ్లు అనేటువంటివి కేంద్రక లోహ పరమాణువుకు సమీపంగా వచ్చినప్పుడు వాటి మధ్య అన్యోన్య చర్య జరిగేటప్పుడు ఈ యొక్క లైగాండ్లో ఉండేటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంటను ఈ కేంద్రక లోహ పరమాణువు అయినటువంటిది ఇది గ్రహించి దానితోన సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరచుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ఆల్ఫర్డ్ వెర్నర్ సిద్ధాంతంలోన మనకిచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో సమశిష్టి సమ్మేళనంలో ఫస్ట్ వన్ వచ్చేసి CO Cl3 6NH3. దీన్ని మనం కోబాల్ట్ హెగ్జామైన్ క్లోరైడ్ అంటాం, కోబాల్ట్ హెగ్జా అమ్మోనియం క్లోరైడ్ అని పిలుస్తాం. రెండవది కోబాల్ట్ పెంటా అమ్మోనియం క్లోరైడ్, అలాగే మూడవది కోబాల్ట్ టెట్రా అమైన్ క్లోరైడ్, నాలుగవది వచ్చేసి కోబాల్ట్ ట్రై అమోనియం క్లోరైడ్ అనమాట. సో కోబాల్ట్ హెగ్జామైన్ క్లోరైడ్, కోబాల్ట్ పెంటామైన్ క్లోరైడ్, కోబాల్ట్ టెట్రామైన్ క్లోరైడ్, కోబాల్ట్ ట్రై అమైన్ క్లోరైడ్ అనమాట. ఇవి మనకు వెర్నర్ సమ్మేళనాల సిద్ధాంతంలో వీటి యొక్క నిర్మాణాలను గురించి మనకు క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. వెర్నర్ సిద్ధాంతంలో ఈ నాలుగింటి యొక్క నిర్మాణాలను మనము పరిశీలించాలి. ఫస్ట్ మొదటి సమశిష్టానికి తీసుకున్నట్లయితే CO Cl3 6NH3 కోబాల్ట్ హెగ్జామైన్ క్లోరైడ్ అనేటువంటి ఒక సమశిష్టాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఈ కోబాల్ట్ హెగ్జామైన్ క్లోరైడ్లోన కోబాల్ట్ అనేటువంటి పరివర్తన లోహ పరమాణువు లేదా కోబాల్ట్ అనేటువంటి పరివర్తన లోహ అయాను మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కేంద్రక లోహ పరమాణువు అని పిలుస్తాం మనం, సెంటర్ యాటమ్ లేదా సెంటర్ అయాన్ కేంద్రక లోహ పరమాణువు. సో ఈ యొక్క కేంద్రక లోహ పరమాణువు చుట్టూ దాని యొక్క ఫార్ములా అనుగుణంగా 6 అమ్మోనియా అణువులు అనేటువంటివి ఉన్నాయి. ఈ 6 అమ్మోనియా తటస్థ అణువులు కూడా లైగాండులుగా వ్యవహరిస్తాయి. ఇక్కడ NH3 1 2 3 4 5 6 అమ్మోనియా మాలిక్యూల్స్, 6 అమ్మోనియా అణువులు అనేటువంటివి సెంట్రల్ ఆటమ్ అనేటువంటి కేంద్రక లోహ పరమాణువైనటువంటి కోబాల్ట్తోన ఇవి బంధితమై ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఈ యొక్క కోబాల్ట్ చుట్టూ ఉండేటువంటి 6 అమ్మోనియా అణువులు లైగాండులుగా వ్యవహరిస్తాయి. ప్రతి అమ్మోనియా అణువు ఒక లైగాండుగా తీసుకుంటే ప్రతి అమ్మోనియా అణువులో ఉండేటువంటి నైట్రోజన్ దగ్గర ఒక ఒంటరి జంట ఎలక్ట్రాన్ అయినటువంటిది మిగిలిపోయి ఉంటుంది అన్నమాట. ఆ అమ్మోనియాను అనేటువంటి లైగాండులో ఉన్నటువంటి ఆ ఒంటరి ఎలక్ట్రాన్ జంటను సెంట్రల్ యాటమ్ అనేటువంటి కోబాల్ట్కి డొనేట్ చేసి దాంతో అవి సమన్వయ సంయోజ బంధాన్ని ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఈ యొక్క కేంద్రక లోహ పరమాణువుకు ఈ యొక్క లైగాండ్లు అనేటువంటివి సమీపంగా వచ్చినప్పుడు వాటి మధ్య అన్యోన్య చర్య వలన ఇక్కడ ఎలక్ట్రాన్ జంట గ్రహీత అలాగే ఎలక్ట్రాన్ జంట దాత మధ్య ఇక్కడ బంధాలు అనేటువంటివి ఇక్కడ మనకు ఏర్పడతాయి అన్నమాట. ఆ బంధాలే మనకు ద్వితీయ వేలెన్సీని ఇండికేట్ చేస్తాయి, సెకండరీ వేలెన్సీని మనకు సూచిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ కోబాల్ట్ హెగ్జామైన్ క్లోరైడ్ అనేటువంటి దాంట్లోన మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఈ నిర్మాణంలోన ఈ యొక్క కేంద్రక లోహ అయాను అయినటువంటి కోబాల్ట్ చుట్టూ మనకు ఎన్ని లైగాండ్లు విస్తరించి ఉన్నాయంటే మొత్తం 6 లైగాండ్లు ఉన్నాయి. 1 2 3 4 5 ఈ రెడ్ మార్క్ వేసినటువంటి NH3 అణువులే ఇక్కడ 6 లైగాండులు అన్నమాట. ఇక్కడ దీంట్లోన మనకు సంశిష్ట సమ్మేళనంలో ఉండేటువంటి కేంద్రక లోహ అయాను ఇందాక చెప్పినట్లుగా 2 రకాల వేలెన్సీలను చూపిస్తాయి అన్నాం, ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ. ప్రైమరీ వేలెన్సీ అంటే సంశిష్టంలో ఉండేటువంటి కేంద్రక లోహ అయాను సూచించేటువంటి ఆక్సీకరణ స్థితి. ఇందులోన కోబాల్ట్ అనేటువంటిది +3 ఆక్సీకరణ స్థితిని మనకు ఎగ్జిబ్యూట్ చేస్తుంది అన్నమాట. సో
కేంద్రక లోహ పరమాణువులో ఈ సంశిష్టంలో దాని యొక్క ఆక్సీకరణ స్థితి ప్రైమరీ వేలెన్స్ విలువ ఎంత అంటే 3 లేదా +3గా మనము చెప్తాం. అలాగే ఇందులో సెకండరీ వేలెన్సీ ఎంత అంటే 6 అని చెప్తాం. 6 సెకండరీ వేలెన్సీ 6, ఎందుకంటే సెకండరీ వేలెన్సీ అనేటువంటిది సంశ్లిష్టంలో కేంద్రక లోహ అయాన చుట్టూ అమరి ఉన్నటువంటి లైగాండుల సంఖ్యను సూచిస్తుంది. ఇక్కడ కేంద్రక లోహ అయాన చుట్టూ 6 లైగాండులు ఉన్నాయి కాబట్టి దాని యొక్క సెకండరీ వేలెన్సీ 6గా మనం ఇక్కడ చెప్తాం అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కోబాల్ట్ హెక్సమైన్ క్లోరైడ్ అనేటువంటి యొక్క సంశిష్టంలోన క్లియర్ కట్గా మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులోన ఇక్కడ కొన్ని అంశాలు రాశాం. కేంద్రక లోహ పరమాణువు ఏది, లైగాండులు ఏవి, ప్రైమరీ వేలెన్సీ ఎంత, సెకండరీ వేలెన్సీ ఎంత, కోఆర్డినేషన్ సంఖ్య లేదా సమన్వయ సంఖ్య ఎంత, సంశ్లిష్టం యొక్క ఆకృతి ఎట్లా ఉంటుంది అని మనం ఇక్కడ పరిశీలిస్తే గనక కేంద్రక లోహ పరమాణువు లేదా కేంద్రక లోహ అయాన్ ఏది ఈ సంశిష్టంలో అంటే కోబాల్ట్ అని చెప్తాం మనం, సిఓ కోబాల్ట్. అలాగే లైగాండులు ఏవి అంటే 6 అమ్మోనియా అణువులు ఇక్కడ లైగాండులు. మళ్ళీ ఈ సంశ్లిష్టంలో ప్రైమరీ వేలెన్సీ ఎంత అంటే +3. ఆ +3 కూడా ఇక్కడ 3 ఋణాత్మక క్లోరైడ్ అయానుల చేత సంతృప్తము చెందించబడి ఉంటుందన్నమాట. కోబాల్ట్ హెక్సమైన్ క్లోరైడ్ అనేటువంటి సంశిష్టంలో ప్రైమరీ వేలెన్సీ విలువ 3, ఆ ప్రైమరీ వేలెన్సీ +3 అనేటువంటిది 3 ఋణాత్మక క్లోరైడ్ల చేత సంతృప్తము గావించబడి ఉంటుంది. అలాగే సెకండరీ వేలెన్సీ 6 అంటే 6 అమ్మోనియా అణువుల చేత సెకండరీ వేలెన్సీ సంతృప్తము చెందించబడి ఉంటుందన్నమాట. సెకండరీ వేలెన్సీ 6 అమ్మోనియా అణువులతోన సంతృప్తం చెందించబడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా ప్రైమరీ వేలెన్సీని 3 క్లోరైడ్ ఋణాత్మక క్లోరైడ్లు ఇక్కడ సంతృప్తం చేస్తున్నాయి. ప్రైమరీ వేలెన్సీని డాటెడ్ లైన్తో ఇండికేట్ చేస్తామని చెప్పాము కాబట్టి ఇక్కడ కోబాల్ట్కి క్లోరైడ్లకి మధ్య డాటెడ్ లైన్స్ మనం ఇండికేట్ చేస్తున్నాం. కారణం ఏమంటే అవి ప్రైమరీ వేలెన్సీతోన మనకు ఇక్కడ ఉంటాయి, బంధితమై ఉంటాయి కేంద్రక లోహ అయాన్తోన. అలాగే 6 అమ్మోనియా అణువులు కూడా గట్టి గీతను ఇండికేట్ చేస్తాం, సాలిడ్ లైన్, థిక్ లైన్తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ అంటే అక్కడ క్లియర్ కట్గా లైగాండ్కు కేంద్రక లోహ పరమాణువుకు మధ్య అనేటువంటిది సెకండరీ వేలెన్సీతోన అక్కడ బంధం అనేటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నామంట. అలాగే కోఆర్డినేషన్ సంఖ్య వచ్చేసి 6, అంటే కోఆర్డినేషన్ సంఖ్య లేదా సమన్వయ సంఖ్య అంటే ఏమిటంటే సంశిష్టంలో కేంద్రక లోహ పరమాణువు చుట్టూ ఉన్నటువంటి సమన్వయ సమయోజనీయ బంధాల సంఖ్య అయితేనేమి మనకు ఈ యొక్క కేంద్ర లోహ పరమాణువు చుట్టూ ఉన్నటువంటి లైగాండ్ల సంఖ్య అయితేనేమి సమన్వయ సంఖ్య లేదా కోఆర్డినేషన్ నంబర్గా మనం స్వీకరిస్తాం. ఇక్కడ 6 బంధాలు 6 లైగాండ్లతోన కేంద్ర లోహ పరమాణువు ఏర్పరుస్తుంది కాబట్టి దీని యొక్క సమన్వయ సంఖ్య మనం ఇక్కడ 6 అని చెప్తానమాట. మొత్తానికి ఈ కోబాల్ట్ హెక్సమైన్ క్లోరైడ్ అనేటువంటి ఒక సంశిష్టం యొక్క ఆకృతిని మనం పరిశీలిస్తే దాని షేపు ఆక్టాహెడ్రల్ షేప్లోనే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే ఇక్కడ ఈ కోబాల్ట్ హెక్సమైన్ క్లోరైడ్ను మనము నీటి సమక్షంలో జల విశ్లేషణం చెందించినట్లయితే ఇది 4 అయాన్స్ను ఇది ఫామ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ CONH36Cl3 గివ్స్ రైజ్ టు H2O జల హైడ్రాలసిస్ లేదా జల విశ్లేషణం చెందిస్తే గనక ఇక్కడ CONH36+3 అలాగే +3Cl- అయాన్లుగా ఇది ద్రావణంలోన జలద్రావణంలోన ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 3 క్లోరైడ్ అయానులు ప్లస్ ఇటు కోబాల్ట్ హెక్సమైన్ అనేటువంటి ఒక అయాను 3+1 మొత్తము 4 అయాన్స్ జల విశ్లేషణలోన ఏర్పడతాయి. ఈ జల విశ్లేషణ ఫలితంగా ఏర్పడిన ద్రావణానికి సిల్వర్ నైట్రేట్ కారకాన్ని సిల్వర్ నైట్రేట్ AgNO3 రియేజెంట్ని కనుక మనం కలిపితే గనక 3 మోల్స్ సిల్వర్ క్లోరైడ్ అనేటువంటి అవక్షేపం ఇక్కడ ఏర్పడుతుంది. AgCl 3 మోల్స్ సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం అనేటువంటిది కోబాల్ట్ హెక్సమైన్ క్లోరైడ్ అనేటువంటి సంశిష్టం ఇక్కడ ఏర్పరుస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మనకు కోబాల్ట్ హెక్సమైన్ క్లోరైడ్ సంశిష్టం యొక్క నిర్మాణం. నెక్స్ట్ కోబాల్ట్ COCl3 5NH3 కోబాల్ట్ పెంటా అమైన్ క్లోరైడ్ యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఇచ్చాం మనం CONH3 5Cl ఇది ఒక చదరపు బ్రాకెట్లో రాశాం. నెక్స్ట్ Cl2 ఇది కోబాల్ట్ పెంటామైన్ క్లోరైడ్. దీంట్లో కూడా కోబాల్ట్ అనేది సెంట్రల్ ఆటమ్, కేంద్ర లోహ అయాను, 5 అమ్మోనియా అణువులు 1, 2, 3, 4 5 అమ్మోనియా అణువులు లైగాండులుగా ఉన్నాయి.
అలాగే సిఎల్ టూ, ఇక్కడ ఒక సిఎల్, మొత్తం మూడు క్లోరిన్లు సిఎల్ సిఎల్ సిఎల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్లుగానే మూడు క్లోరిన్లకు ప్రైమరీ వేలెన్సీని ఇండికేట్ చేస్తున్నాం, అమ్మోనియా అణువులకు ద్వితీయ వేలెన్సీ లేదా సెకండరీ వేలెన్సీని ఇండికేట్ చేస్తున్నాం. ఈ సంసిస్టంలో కూడా కోబాల్ట్ పెంటామైన్ క్లోరైడ్ అనేటువంటి సంసిస్టంలో కూడా ప్రైమరీ వేలెన్సీ 3గా ఉంటుంది, సెకండరీ వేలెన్సీ 6గా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రైమరీ వేలెన్సీ 3 అంటే కోబాల్ట్ యొక్క +3 ఆక్సీకరణ స్థితి, ఇవి మనకు 3 క్లోరైడ్ల చోత సంతృప్తం చెందించబడి ఉంటుంది. సెకండరీ వేలెన్సీ 6 అంటున్నాం. మళ్ళీ 6 అన్నప్పుడు ఇక్కడ 5 అమ్మోనియా అణువులు ఉన్నాయి, 5 బంధాలు మాత్రమే మనకి ఇక్కడ థిక్ లైన్తో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకొక బంధం అంటే ఇందులో క్లోరైడ్ అనేటువంటిది కొన్ని సందర్భాలలో ప్రైమరీ వేలెన్సీతో పాటు సెకండరీ వేలెన్సీ కూడా అది ప్రదర్శిస్తున్నాడు. దాని ద్వంద్వ స్వభావం అని పిలుస్తాం, ప్రైమరీ వేలెన్సీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ వేలెన్సీ. అందుకే ఇక్కడ ఉన్నటువంటి 3 క్లోరిన్లలోన ఒక క్లోరిన్కు డాటెడ్ లైన్స్తో పాటు ప్రైమరీ వేలెన్సీతో పాటు సాలిడ్ లైన్, థిక్ లైన్ కూడా మనము ఇండికేట్ చేసామన్నమాట ఇప్పుడు. సో మనకి ఇక్కడ డాటెడ్ లైన్స్ 3 అనేటువంటిది ప్రైమరీ వేలెన్సీని సూచిస్తుంది, థిక్ లైన్స్ అనేటువంటిది సెకండరీ వేలెన్సీ 6 అంటున్నామంటే అవుట్ ఆఫ్ 6 లోన 5 అమ్మోనియా అణువులు ప్లస్ 1 క్లోరైడ్ అని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. ఇందులో కూడా వీటి యొక్క ముఖ్యాంశాలలో కేంద్రక లోహ పరమాణువు కోబాల్ట్, లైగాండులు అమ్మోనియా అణువులు, అలాగే ప్రైమరీ వేలెన్సీ +3, సెకండరీ వేలెన్సీ 6 అంటే ఈ 6లో 5+1, 5 అమ్మోనియా అణువులు 1 క్లోరిను, అలాగే దీంట్లో కూడా కోఆర్డినేషన్ నంబర్ 6 షేప్ దీనికి కూడా మనకు ఆక్టాహెడ్రల్ షేప్లోనే ఇది మనకు కనిపిస్తుంది. అయితే ఈ కోబాల్ట్ పెంటామైన్ క్లోరైడ్ అనేటువంటి సంశిష్టాన్ని నీటి సమక్షంలో జల విశ్లేషణము చెందించినప్పుడు మనకు ఇక్కడ 3-2 అయాన్లు అనేటువంటివి ఇక్కడ ఏర్పడతాయి. అలాగే ఇక్కడ ఏర్పడినటువంటి దాంట్లోన ఇది సిల్వర్ నైట్రేట్తో జల విశ్లేషణం, మనకు ఏర్పడిన జలద్రావణానికి సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపితే గనక ఇక్కడ 2 మోల్స్ సిల్వర్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది. ఇది కేవలం 2 మోలుల సిల్వర్ క్లోరైడ్ అవక్షేపాన్ని ఇక్కడ ఇస్తుంది. అలాగే 3వది కోబాల్ట్ టెట్రా అమైన్ క్లోరైడ్ అనేటువంటి COCl3 4NH3 అనేటువంటి ఈ యొక్క సంశిష్టాన్ని ఇక్కడ ఇచ్చాం. CONH3 4 Cl2, ఇది ఒక స్క్వేర్ బ్రాకెట్లో ఉంది, పక్కన బయట వెలుపల సిఎల్ ఉందన్నమాట. దీంట్లో కూడా సెంట్రల్ యాటమ్, సెంట్రల్ అయాన్ కోబాల్ట్, చుట్టూ మనకు NH3 4 అంటున్నాము కాబట్టి 4 అమ్మోనియాలు 1, 2, 3, 4 4 అమ్మోనియాలు, అలాగే 3 క్లోరిన్లు 1, 2, 3 3 క్లోరిన్లు మనము ఈ నిర్మాణంలో సూచిస్తున్నాం. ఇందులో కూడా మనకు ప్రైమరీ వేలెన్సీ 3 ఉంటుంది, అంటే 3 క్లోరిన్లు డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేస్తున్నాము కాబట్టి అది +3 ఆక్సీకరణ స్థితిని, 3 క్లోరిన్ అణువులు ప్రైమరీ వేలెన్సీని సంతృప్తం చేస్తున్నాయి. అలాగే సెకండరీ వేలెన్సీ 6, సెకండరీ వేలెన్సీ 6లోన ఎట్లా ఉంటాయంటే 4+2 4 అమ్మోనియా అణువులు సెకండరీ వేలెన్సీని, అదేవిధంగా ఇక్కడ 2 క్లోరిన్లు, ఒక క్లోరిన్ ప్రైమరీ వేలెన్సీతో పాటు సెకండరీ వేలెన్సీ, ఇంకొక క్లోరిన్ కూడా ప్రైమరీ వేలెన్సీతో పాటు సెకండరీ వేలెన్సీ, డాటెడ్ లైన్ అండ్ సాలిడ్ లైన్, కింద క్లోరిన్ కూడా డాటెడ్ లైన్ అండ్ సాలిడ్ లైన్ అనేటువంటిది. కేవలం ఒక సింగిల్ క్లోరిన్ మాత్రమే ఒకే ఒక ప్రైమరీ వేలెన్సీని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. మిగతా 2 ప్రైమరీ వేలెన్సీతో పాటు సెకండరీ వేలెన్సీని కూడా మనకి ఇక్కడ సూచిస్తున్నాడు. దీని నిర్మాణం కూడా దాదాపుగా మనం ఇచ్చినటువంటి ఫస్ట్ దాని మాదిరే ఇది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇది సిల్వర్, ఈ ద్రావణానికి జలవిష్టం చెందించగా ఏర్పడే ద్రావణ సిల్వర్ నైట్రేట్ని కలిపితే గనక మనకి ఇక్కడ కేవలం 1 మోల్ అనేటువంటి సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం మాత్రమే ఇక్కడ మనకు ఏర్పడుతుందన్నమాట. 1 మోల్ సిల్వర్ క్లోరైడ్ అనేటువంటి అవక్షేపము ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే ద్రావణానికి AgNO3 రియాజెంట్ కలిపినప్పుడు 1 మోల్ సిల్వర్ నైట్రేట్ అవక్షేపం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. అది 3వ సంశిష్టం. 4వ సంశిష్టానికి వస్తే COCl3 3NH3 కోబాల్ట్ ట్రై అమ్మోనియం క్లోరైడ్ మనకు ఇక్కడ ఇచ్చాం. మనం 4th వన్ CONH3 3 Cl3, ఇందులోన అన్నీ కూడా చదరపు బ్రాకెట్లో ఉన్నాయి, వెలుపల ఏమి కూడా లేవు ఈ యొక్క స్ట్రక్చర్లోన. ఇందులో కూడా మనకు మధ్యస్థ పరమాణువు కోబాల్ట్, చుట్టూ NH3 3గా ఇండికేట్ చేసాం ఫార్ములా కాబట్టి 3 అమ్మోనియా అణువులు అలాగే 3 క్లోరిన్లు. ఇందులో కూడా ఇందాక చెప్పినట్లుగా నిర్మాణంలో కూడా ప్రైమరీ వేలెన్సీ 3 క్లోరిన్లు,
అలాగే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం ఏమంటే, మూడు క్లోరిన్లో ప్రైమరీ వేలెన్సీతో పాటుగా ద్వితీయ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ప్రైమరీ వేలెన్సీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ వేలెన్సీ అనమాట. త్రీ క్లోరిన్స్, డాటెడ్ లైన్ సాలిడ్ లైన్, డాటెడ్ లైన్ సాలిడ్ లైన్, డాటెడ్ లైన్ సాలిడ్ లైన్, మూడు క్లోరిన్లకు కూడా మనకు ఈ ద్వంద్వ స్వభావాన్ని అవి చూపిస్తున్నాయన్నమాట ఇప్పుడు. అలాగే మూడు అమ్మోనియా అణువులు ఇక్కడ సెకండరీ వేలెన్సీతోన బంధితమై ఉన్నాయన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ చివరి సమ్మేళనం కోబాల్ట్ యొక్క ట్రై అమ్మోనియం క్లోరైడ్ అనేటువంటి సంశిష్టం అనేటువంటిది ఇందులోన అయనీకరణం అనేటువంటిది జరగదు, ఫలితంగా సిల్వర్ క్లోరైడ్ అనేటువంటి అవక్షేపం ఇక్కడ ఏర్పడదు అని మనం ఇక్కడ చెప్పొచ్చు అన్నమాట. ఇందులో కూడా ఈ పాయింట్లన్నీ కూడా కేంద్ర లోహ పరమాణువు కోబాల్ట్ లైగాండ్లో చేసి అమ్మోనియా అణువులు ప్రైమరీ వేలెన్సీ 3, సెకండరీ వేలెన్సీ ఇక్కడ దానికి కూడా 6, 6 6లో సెకండరీ వేలెన్సీ ఎట్లా ఉంటుందంటే 3+3గా ఉంటుంది. మూడు అమ్మోనియా అణువులు, మూడు క్లోరిన్లు సెకండరీ వేలెన్సీని 6 సంతృప్తపరుస్తాయి. అలాగే షేప్ కూడా దాదాపుగా ఇంత వాటికి ఉన్నట్లుగా దానికి కూడా మనకు ఆక్టాహెడ్రల్ షేప్లోనే కనిపిస్తుంది అన్నమాట. సో ఇది సంక్షిప్తంగా ఈ యొక్క ఆల్ఫర్డ్ వెర్నర్ సంశిష్ట సమ్మేళనాల యొక్క సిద్ధాంతంలో ప్రతిపాదించినటువంటి ముఖ్యాంశాలు అన్నమాట. ఇందులోన కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ యొక్క వెర్నర్ సిద్ధాంతంలో ఉండేటువంటి కొన్ని లోపాలను కనుక మనం పరిశీలిస్తే కనుక ఈ అందులో మొదటి లోపం ఏం చెప్పచ్చు అంటే, సంశిష్ట సమ్మేళనాల యొక్క స్థిరత్వాన్ని ఇది వివరించలేదు. స్టెబిలిటీ నాట్ ఎక్స్ప్లెయిన్, సంశిష్టాల యొక్క స్థిరత్వాన్ని ఇది మనకు సరిగా వివరించలేదు. అలాగే అయస్కాంత ధర్మాలను కూడా ఇది వివరించలేదు. అలాగే వర్ణపట ధర్మాలనైతేనేమి, అనుసాదృశ్య ధర్మాలనైతేనేమి ఇది క్లియర్గా వివరించలేదు అనేటువంటివి ఈ సిద్ధాంతంలో కొన్ని లోపాలుగా మనము గమనించుకోవచ్చు అన్నమాట. సో ఇది వెర్నర్ సిద్ధాంతం సంశిష్ట సమ్మేళనాల యొక్క సిద్ధాంతంలో ఉండేటువంటి ముఖ్యాంశాలు. వెర్నర్ సంశిష్టాల యొక్క అనునిర్మాణాలు, వెర్నర్ సిద్ధాంతంలో ఉండేటువంటి యొక్క కొన్ని లోపాలు, ఇవంతా కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ఎస్సే ఇది మనకు డిగ్రీ ఫైనల్ ఇయర్ పేపర్ 5లోన వెర్నర్ సిద్ధాంతాన్ని వివరించండి, ఎక్స్ప్లెయిన్ వెర్నర్ థిరీ. ఓకే, సో ఇది మనకు వెర్నర్ సంశిష్ట సమ్మేళనాలు దాంట్లో ఉన్నటువంటి ముఖ్య ప్రతిపాదనలు. ఓకే, సో నెక్స్ట్ ఈ యొక్క ఈ టాపిక్ అంతా మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి మళ్ళా రిమైండ్ చేసుకున్నట్లయితే కనుక దాన్ని మనం ఎవాల్యుయేషన్ పునశ్చరణగా తీసుకున్నట్లయితే కనుక ఇందులో మనకు లైగాండులు అనగానేమి, సో లైగాండులు అనగానేమి ఇది నోట్ చేసుకోండి. ఎవాల్యుయేషన్లో ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు తెలిసిండాలి. ఇందాక లెసన్ విన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చిండాలి, దీనికి ఆన్సర్ మీకు వచ్చిండాలి. లైగాండులు అనగానేమి, వాట్ ఆర్ లైగాండ్స్? నెక్స్ట్ రెండవ క్వశ్చన్ వచ్చేసి సమన్వయ సంఖ్య లేదా కోఆర్డినేషన్ సంఖ్య అనగానేమి, డిఫైన్ కోఆర్డినేషన్ నంబర్ అండ్ డిఫైన్ లైగాండ్ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఇవి రెండు మీరు ప్రశ్నలు, లైగాండ్లు ఇవి రెండు రాసుకోండి. లైగాండ్లు అనగానేమి, సమన్వయ సంఖ్య అనగానేమి, ఇంకా మీకు కావాలంటే సంశిష్ట సమ్మేళనాలు అనగానేమి, మనకు ప్రైమరీ వేలెన్సీ అంటే ఏమిటి, సెకండరీ వేలెన్సీ అంటే ఏమిటి, ఆక్సీకరణ స్థితి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు ఇందులో ఉండేటువంటి కొన్ని ఎవాల్యుయేషన్ మనకు క్వశ్చన్స్గా మనము తీసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళా ఒకసారి ఇది మీరు ఒకసారి ఒక 10 నిమిషాలు మననం చేసుకుంటే కనుక మీకు సులభంగా అర్థమవుతుంది అన్నమాట. సో మనకు రిమైనింగ్ టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో రిమైనింగ్ టాపిక్ టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ బీ హెల్దీ. సో నెక్స్ట్ వి మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.